ఫ్లాష్ ఎక్కడుంది వెరీ గుడ్ సార్ మీరు జఫా కదా వావ్ సార్ మీరు జఫా కదా యప్ సార్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ సార్ మీరేంటి సార్ ఇక్కడ మీరు కవాలి కూడా జైల్లో ఉండాలి కదా యప్ అంటే మీరు మళ్ళీ తప్పించుకున్నారా ఇది 23rd టైం కదా యప్ 23 సార్లు తప్పించుకున్నారా ఇంకా నువ్వు లెక్క పెట్టనక్కర్లేదు విత్ ఇన్ వన్ అవర్ ఎవరికి దొరకదు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ టైం గ్యాప్ లో మీతో ఇంటర్వ్యూ చేయొచ్చా జర్నీ ఆఫ్ జఫార్ పుస్తకం రాద్దాం అనుకున్నాను సార్ బుక్ ఓ మీ అసలు పేరు జాస్మిన్ ఫల్గుణ ఎమ్ ఐ రైట్ ఎస్ సార్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదూ బుక్ రాసామంటే ఆల్రెడీ సారీ సార్ సారీ సార్ ఎక్సైటింగ్ మూడ్ లో ఓవర్ ఫ్లో లేదా అనేసాను సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ మీరు అసలు జైలుకి ఎందుకు వచ్చారు సార్ నా సాఫ్ట్వేర్ జీవితాన్ని నాశనం చేసింది ఇద్దరు వ్యక్తులు ఒకడు నా బెస్ట్ ఫ్రెండ్ సుజిత్ ఏంట్రా ఫియాన్సీయా అవును సార్ అదేంటో తన ఆఫీసు నా ఆఫీసు సేమ్ టు సేమ్ సార్ నీకు రెండు విషయాలు చెప్పనా ఏ చెట్టు అయినా గాలిస్తే ఊగుతుంది కదా గాలి రాకపోతే ఊగదు సార్ మీ మోడలేషన్ లో మీనింగ్ ఉంటుంది కానీ మీరు చెప్పే దాంట్లో మీనింగ్ కనపట్లేదు సార్ మీనింగ్ అంటే ఎలా ఉండాలంటే మీనింగ్ లేదని వదిలేస్తారా దానిలో ఉన్న డెప్త్ డెప్త్ క్యాచ్ చేయాలి ఆ డెప్త్ గురించి నేను చెప్తున్నా ఫియాన్సీ గురించి చెప్పరా ఏంట్రా 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 ఓ మౌన వ్రతమా ఈ స్వీట్స్ ఏంటి ప్రమోషన్ వచ్చిందా కంగ్రాచులేషన్స్ రా కంపెనీ పెట్టిన దగ్గర నుంచి నేను పనిచేస్తున్నా నాకు ఇంతవరకు ప్రమోషన్ అంటే ఏంటో తెలియదు ఇంత షార్ట్ టైం లో నీకు ప్రమోషన్ వచ్చిందంటే ఐ లవ్ యు రా నాకేం జరిగినా దానికి కారణం చెప్ప రెండో వాడు మై వర్స్ట్ బాస్ మెల్కొటే ఏంటి జఫా ఫియాన్సీనా బలే క్యాచ్ చేశారు సార్ మరి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా ఎందుకు చేయను సార్ లలిత మా బాస్ మీతో మాట్లాడతారంట మాట్లాడండి సార్ హలో లలిత గారు మీ ఫియాన్సీ గురించి నా మాటల్లో వినాలని లేదా మీకు చెప్తాను చెప్పండి దుక్కలాగుంటాడు కుక్కలా తింటాడు పని అస్సలు చేయడు ద మోస్ట్ యూజ్లెస్ మ్యాన్ ఇన్ ది ఆర్గనైజేషన్ గుడ్ మార్నింగ్ సార్ గురించి డిస్కషన్ సార్ ఏదో ఆఫీస్ గురించి అడుగుతూ ఉంటే మీ ఆఫీస్ ఏంటి సార్ ఇదిగో వీడే నా హాబీ దుక్కలాగుంటాడు కుక్కలా తింటాడు పని మాత్రం చేయడు రైట్ మిస్టర్ ఈ గెటప్ ఏంటి ఈ గెటప్ సంగతి తర్వాత సార్ ఈ లేట్ కమింగ్ ఏంటి ఓ గవర్నమెంట్ స్కూల్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు సార్ గోస్ట్ లా ఉన్నావు నిన్నెవడయా గెస్ట్ లా పిలిచింది అసలు ఈ షాల్ ఏంటి ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది నాకు మాత్రం రాలేదు సార్ మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్ జీవితం అనేది సముద్రంలో పడవలాంటి సార్ మరి రెండోది రెండో పడవ సార్ నీ పిచ్చి వాగుడు ఆపు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసావా చేయలేదు సార్ ఎందుకు మా ఇంట్లో కరెంట్ లేదు సార్ నువ్వు ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తావనే యంగర్ జనరేషన్ నుంచి రిక్రూట్ చేశాను ఇతనే నీ సబ్స్టిట్యూట్ వీడు యంగా సార్ షట్ అప్ హి ఇస్ రిప్లేసింగ్ మీ సార్ వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వు అవుట్ చాలా టార్చర్ పడ్డారు సార్ ఎలా మేనేజ్ చేశారు సార్ ఈ టార్చర్ కి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తుంటే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అల్లావుద్దీన్ కలిశాడు अरे कैसे है भाई भाई कितना ढूंढा मालूम तेरे लिए ट्विन सिटी सुपिरा चार में गली गली హిందీ రాదు కాదు హిందీ రాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎట్లా పోతున్నావు దిస్ ఇస్ నాట్ దట్ ఇస్ లూస్ పర్పట్ కాల్కట్ లూస్ మధురపై జంక్షన్ ఇలా బతుకుతున్నాను రా చాయ్ తాగుదామా కూర్చో దుక్కలాగుంటాడు కుక్కలాగ తింటాడు ద మోస్ట్ యూజ్లెస్ మ్యాన్ ఇన్ ది ఆర్గనైజేషన్
గెట్ బ్యాక్ టు వర్క్ జఫా. ఇగో ఇన్నాళ్ళు దీపాలు ముక్కునే అల్లా ఉద్దిని నీకు తెలుసు, ఇప్పుడు పాపాలు చేసే మాఫియా డాన్ జఫావాయ్. నవ్వురికిండా వాడు చాలా పిరికోడ్రా, వాడి గురించి పట్టించుకోకు. సర్లే నువ్వేదో చెప్తున్నావు చెప్పు. జఫాబాయ్ మీ కంపెనీలో 300 మంది పైన ఉన్నారు. అవును. వాళ్ళ మీద 10 మంది ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ప్రతి కంపెనీలో గట్లే ఉంటది కదా. ఈ 10 మంది ఎగ్జిక్యూటివ్లకు మా బాస్ పేరు చెప్పినావు అనుకో, పడిపోద్ది. మీ బాస్ పేరేంటి? మా బాస్ పేరు చెప్పాలా? కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. కూలీ కుతుబ్ ఇది మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా 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 నూరా. ఓకే, కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూర్. ఆ నూర్ నూర్. ఎస్ ఎస్. ఈ మాట ఎవరికి కన్న వెళ్ళి మా బాస్ పేరు చెప్పు. అరే రారా కూర్చోరా. చూసావా మా ఫ్రెండ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో? చూసావా మనోడు ఉన్నాడు చూడు, పిల్లి గడ్డ వేసుకొని గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ వాడికి ఇస్తాను చూడు. నన్ను గుచ్చుతాడ్రా? అరే నీకేం తెలుసురా, సూట్ తీసుకొని ఫస్ట్ కస్టమర్ గుచ్చుతాడ్రా, వాడిని వదలనరా. నువ్వు ఎంగ నువ్వు పెద్ద ల్యాప్టాప్ వేసుకుని టిక్ 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 బట్ట తలేసుకొని పొడుస్తా. అరే పిల్లి గడ్డం అంతే రెచ్చిపోయా. హౌ డేర్ యు షట్ అప్ ఓల్డ్ ఇడియట్. అరే సుజి కమ్ హియర్, కమ్ హియర్, క్యాచ్ ఇట్, సరిగ్గా పట్టుకోరా తాడి. లే ఏంటది? ఫ్రూట్ జ్యూస్ రా తాగు. థ్యాంక్ యూ సార్. జఫా రే, నువ్వు నాకు ఫోన్లు చేసి నా పెళ్లి కూడా కాకుండా చేసావు కదరా, ఎన్నిసార్లు దీంతో కూర్చోవరా, చిత్రహింసలు పెట్టావురా, సెలవు రోజుల్లో కూడా పనిచేయించావు కదరా. నువ్వు నోర్మై చంపేస్తాను. ఏమనుకుంటున్నావురా? ఏంట్రా ఆ స్టేరింగ్ లుక్ ఏంట్రా? ఆ కత్తిరా రే, కత్తి రే, చూస్తున్నాను ఎన్నో రోజుల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, అయిపోయావరా చేతులు. నువ్వు ఎరా మమ్మల్ని పొడిచినప్పుడు లేదా నొప్పి? రే రెండు విషయాలు చెప్పండి రా నీకు. పెట్రోల్ పోస్తే బండి ముందుకు నడుస్తుంది, పెట్రోల్ పోయకపోతే పోయకపోతే బండి ఎందుకు రా నీకు? సాఫ్ట్ గా ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నామేమో, లోపల హార్డ్వేర్ ఉందిరా, అది కనుక బయటికి లాగానంటే తీస్తే ఏంట్రా ఇప్పుడు? రచ్చ రచ్చ. అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా నీకు? వీళ్ళు కొట్టరావని ఏంట్రా సిగ్గు లేదురా? ఆ ముసలాలు కొట్టి ఇక్కడికి వచ్చి పడతావా? పౌరుషం లేదురా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, సభ్యం తింటున్నావా? రెచ్చిపోరా, నువ్వు మగాడివా నపుంసకుడివా? మండుతుందా? బాగా మండుతుందా? అనట్లేదా? ఏ ఏ ఏ ఇది యాజీలగా మండట్లేదంట, యాసిడ్ అన్నావు? ఆ యాసిడే, యాసిడ్ అంటే అదే చైనా యాసిడ్ అయి ఉంటది. చైనా యాసిడ్ మండట్లేదంట సార్. మండదు. ఇన్నాళ్ళు నా హెడ్ మెన్ గ్రౌండ్ చూసారా నువ్వు? నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలీదు. ఏంట్రా నీ బ్యాక్ గ్రౌండ్? ఆడి పేరు చెప్తే నీ బుర్ర బద్దలు అవుతుంది, పగిలిపోతురా. చెప్పరా వెంటకలు ఒకటి ఊడిపోతాయిరా. చెప్పేయండి సార్. కాస్కో చెప్పేయండి సార్. వెయిటింగ్ చెప్పేయండి సార్. చెబుతానే ఉండు. చెప్పేయండి. చెప్పండి సార్. పెద్ద పేరు సార్. రాకేష్ రోషన్. రాకేష్ రోషన్ ఇంకేదో ఉంది సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి. మర్చిపోయాను రా. అది ఎలా మర్చిపోయారు సార్? వెరీ కామన్ నేమ్ కులుబ్ కుతుబ్ షా. మర్చిపోయాను రా. మర్చిపోయారనమాట. ఇట్స్ న్యాచురల్. నువ్వు భయపడు, నువ్వు భయపడితే నేను భయపడతాను రా. మీరిద్దరు అయిపోయారు. కాదు
సూసైడ్ లెటర్ రా, నాకేం జరిగినా దానికి కారణం జఫ్. నిద్ర సరిపోయిందా సార్? ఇంకా పడుకుంటావా? పడుకోవటం కాదు సార్, మైక్రో నాప్. అదే సార్ ఓ మాదిరి నిద్ర. అంటే అమెరికాలో దీన్ని పవర్ నాప్ అని కూడా అంటారు సార్. అంటే మీకు తెలుసా సార్, అలాగే వస్తే పడుకోవడం వల్ల ఎనర్జీ కూడా వస్తుంది సార్. సారీ సార్, సారీ సార్ సార్, ఐఎమ్ అన్ ఇన్నోసెంట్ సార్. ఎవరు? ఐఎమ్ ఇన్నోసెంట్ సార్. ఇన్నోసెంట్ అంటే అమాయకుడని సార్. జాబ్? ఐ డిడ్ డూ ఎనీ జాబ్ సార్. ఐ డిడ్ డూ ఎనీ జాబ్ సార్. నేను ఏ పని చేయను సార్, నాకేం తెలియదు సార్ అసలు. ఏంట్రా, అప్పటి నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగులో మాట్లాడుతున్నావు, నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నావా? అంటే ఇల్లిటరేట్ అనుకుంటున్నావా? మీకు ఇంగ్లీష్ తెలుసు సార్, యు నో ఇంగ్లీష్ సార్, యు నో ఇంగ్లీష్. హైట్ ఎంత? హైట్ 6'2" సార్. 5 ఫీట్ రాసుకో సార్. సార్ సార్ 5'4" సార్. 5'4" సార్. 5'4" సార్. ఎందుకు చేశారా? ఏం చెప్పమంటారు సార్, బేసికల్ గా నేను అనాథను సార్. 2 నెలల క్రితం మా అమ్మ నాన్న చచ్చిపోయారు. 2 మంత్స్ బ్యాక్ మై ఫాదర్ అండ్ మదర్ పాస్డ్ అవే సార్. సార్, సమాజం అంతా నన్ను అనాథ అనాథ అన్న పట్టించుకోలేదు సార్. కానీ వాడు పెట్టిన హింస మాత్రం భరించలేకపోయాడు సార్. పోలియో మచ్చలు కూడా కనపడకుండా సూదులతో పొడిచేవాడు సార్. ఆ బాధ నేను భరించలేకపోయాడు సార్. ఇట్ వాజ్ వెరీ టార్చరస్. చాలా బాధగా ఉండేది సార్. మస్తు ప్లాన్ గా చేసావైతే. 2-3 డేస్ రిహార్సల్ కూడా చేశాను సార్. మరి సుజిత్కి డౌట్ రాలేదా? ఎందుకు రాలేదు సార్, వాడో పెద్ద న్యూసెన్స్ ఫెలో సార్, సెన్స్లెస్ ఫెలో. ఓసారి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా హృదయంలోకి వస్తావా అని అడిగాడు. చెప్పు తీయనా అంది. చెప్పు తీయడానికి నా గుండె ఉన్న టెంపుల్ అని అడిగాడు. ఇదంతా సెన్స్లెస్ ఫెలో సార్. సెన్స్లెస్ అయితే యూజ్లెస్ అని చంపేస్తావా? చంపేయాలా అని అడిగా. చంపడం ఏంటి సార్? ఇందాక నువ్వే కదా ఒప్పుకున్నావు. ఎవరు సార్? నేను ఒప్పుకోవటం ఏంటి సార్? అయినా సుజిత్ చచ్చిపోవటం ఏంటి సార్? చూసారా నాకేం జరిగినా దానికి కారణం చెప్పు. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారా సార్? గేమ్స్ ఆడుతున్నావరా? సంతకం పెట్టావు. పెడో. ఇక్కడ సంతకం నేను ఎందుకు చేయాలి సార్? ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది సార్. నువ్వురా సార్. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? నేను సంతకం పెట్టడం ఏంటి సార్? నువ్వురా. మీరు గుర్తొచ్చిందా? కులీ కుతుబ్ షా చష్మే బత్తు నువ్వురా. ఏంట్రా నవ్వుతున్నావు? ఎవరైనా లాయర్ దొరికాడా? లాయర్ కాదు, జడ్జే దొరికాడు. నా వెనక ఎవరున్నారో తెలుసా సార్? ఎవరు లేరు. ప్రామిస్. నీ వెనకాల ఎవరున్నారా? కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. ఓపెన్ చూస్తామండి. టీ తీసు రండి. ఈ పేరు ప్రపంచంలో ఎక్కడన్నా చెప్పడన్నా పోలీస్ దగ్గర మాత్రం చెప్పొద్దన్న కుమ్మేస్తారు. కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. భలే దొరికాడు సార్. ఓకే, మరి 2 డేస్ లో తప్పించుకున్నారు, గ్రేట్. తప్పించుకున్నా, ఇట్స్ ట్రూ. కానీ 4 డేస్ లో దొరికిపోయా. దొరికిపోయారా? లొంగిపోయారు అనుకున్నాను. దొరికిపోయా. మరి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? రైల్వే స్టేషన్ అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కదా ఇట్ హ్యాపెన్స్. పంజాగుట్ట జైలు నుంచి సొరంగం దొవ్వారు కదా, నాంపల్లి జైలు కనెక్ట్ అయ్యాను. గోడ దూకి గోల్కొండలో దొరికిపోయారు కదా, ఇప్పుడు ఎలాగా? అక్కర్లేదు సార్, అక్కర్లేదు సార్. మీరు సీరియస్ అవుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మొట్టమొదటి జైలుకి వచ్చిన దగ్గర నుంచి చెప్తే నా బుక్ కొంచెం హెల్ప్ అవుతుంది.
సేల్ అవుతుంది కూడా. రియల్లీ?